రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసుల చిత్రపటానికి వేములవాడ రజక సంఘం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు మాట్లాడుతూ రజక కులాన్ని గుర్తింపు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రజక సంఘం గుర్తిస్తూ హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్పై పోరాట యోధురాలు ఐలమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఆదేశాలు ఇవ్వడం మా రజక కుల బాంధవులు ఆనందమయంలో మునిగిపోయామని అన్నారు. మా రజక కులాన్ని గుర్తించి విగ్రహ ప్రతిష్టను చేయడానికి అనుమతించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులకు పాలాభిషేకం చేయడం జరిగిందన్నారు. ఈరోజు వేములవాడ పట్టణంలో రజక కుల స్నానందరము గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన ట్యాంక్ బండ్ మీద చిట్టాలైలమ్మ ఏర్పాటు చేస్తానే శుభ సందర్భంగా మేము ఇక్కడ వారికి పాలాభిషేకము నిర్వహించుకోవడం జరుగుతుంది. గౌరవనీయులు సీఎం మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రజక కులస్తుల గురించి సాయుధ పోరాట వీరురాలు సాకలి చిట్యాల ఐలమ్మ గారిని గౌరవంగా హైదరాబాద్లో ట్యాంక్ బండ్పై వారి విగ్రహాన్ని సగౌరవంగా అక్కడ ప్రతిష్ఠించాలని నిన్నటి రోజున వారు ప్రకటించడం జరిగింది. దానికి మా వేములవాడ నియోజకవర్గ రజక కుల బాంధవుల అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు వేములవాడ ఉమ్మడి మండలంలో తెలంగాణ చౌక్ ఆయలమ్మ విగ్రహం ముందు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మన సంక్షేమ శాఖ మంత్రి ప్రభాకర్ గారు అలాగే మన గౌరవ శాసనసభ్యులు మరియు ప్రభుత్వం విప్పు అయినటువంటి ఆది శిరణ్య గారికి వారి ముగ్గురి ఫోటోలకు వేములవాడలో ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది.